చీరాల మండలం పాపాయిపాలెం గ్రామ వాలంటీర్లు గ్రామస్తులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనలో గాయపడిన వ్యక్తులు స్థానిక చీరాల ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. నువ్వు ఇట్లా పెన్షన్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నావు అంట అని చెప్పని అడిగారు వాలంటీర్ ముగ్గురు వచ్చి. అదేంతో పై మీరు తీసుకున్నారు కాబట్టి అది కరెక్ట్ కాదు కదా, పెన్షన్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునేది ఎంత 20 రూపాయలు అది కరెక్ట్ కాదు కదా, చెప్పిన మాట మాత్రం వాస్తవే నేను సెక్రటరీకి అని చెప్పని అన్నా. నువ్వెవడో చేస్తాం ఇంకా పంచాయతీ ఆఫీస్ మాది, మేమేం చేయదు అదే నడవాలి ఇక్కడ, మేము వాలంటీర్లని, మేము చెప్పిందే డాగం, మేము చెప్పిందే ఇది, అసలు నువ్వు మాట్లాడేదిందని చెప్పని సొక్కై పట్టుకొని పంచాయతీ ఆఫీస్ బయటికి నెట్టుకుంటూ వచ్చారు. బయటకు నెట్టుకుంటా వస్తే ఇది గవర్నమెంట్ పంచాయతీ ఆఫీస్ అందరికి హక్కు ఉంది, నేను మాట్లాడచ్చు, ఇంకోళ్ళు మాట్లాడచ్చు, నువ్వు మాట్లాడచ్చు, దానికి అందరికి హక్కు ఉంది కాబట్టి నేను రాగలిగాను, నేను అడగలిగాను, అది కరెక్ట్ కాదు అబ్బాయి, మీరు అట్లా మాట్లాడతామని చెప్పన్నా. ఏందిరా మాట్లాడేదని చెప్పని ఆ ముగ్గురు వచ్చేసి టపటప కొట్టేశారు. ఆ మిగతా ముగ్గురు కూడా బయట ఇడికి కూర్చున్న వాళ్ళు బాబాయ్ కొడుకులే, ఈ ముగ్గురు ఒక ఇంట్లో వాళ్ళే, ఈ ఆరుగురు ఒక ఇళ్ళల్లో వాళ్ళే వాలంటీర్లు, పరిగెత్తుకుంటూ వచ్చేసి వాళ్ళు కాడ ఒక కత్తి తీసుకుని వచ్చేసి అంతే చేతి మీద వేసాడు.